హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ కూడా ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి సీఎం జగన్ గారు అయితే ఒక శుభవార్త అయితే చెప్పారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్ళిపోదాం టాపిక్లోకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటే వేరు కొన్ని వీడియోస్ అయితే అందిస్తూ ఉంటాను ఉద్యోగులకు రాబోయే రోజుల్లో మరికొన్ని ఉద్యోగుల జీతాల విషయానికి వస్తే గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చాం కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ టైం స్కేల్ అయితే ఇచ్చాం అంగన్వాడీలో పనిచేస్తున్న వారికి ఆశా వర్కర్లకు మధ్యాహ్న భోజన కార్మికులకు శానిటరీ వర్కర్లకు హోంగార్డులకు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి పారిశుధ్య కార్మికులకు ఇలా అనేక విభాగాల్లో చాలీ చాలని వేతనాలతో బతుకుబండి ఈడుస్తున్న ఏడు లక్షల రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి లబ్ధి చేకూరుస్తూ వేతనాలు పెంచామని పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా తీసుకొచ్చామని ఉద్యోగులకు చేయాల్సినవి మరికొన్ని ఉన్నాయని నాకు తెలుసు వారందరికీ న్యాయం చేసేలా రాబోయే రోజుల్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పేసి ఇక్కడ సీఎం జగన్ గారు అయితే క్లియర్గా స్వతంత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తరనంతరం ఉద్యోగులకు సంబంధించి చేసిన ముఖ్యమైన విషయాలు అనమాట ఈయన దృష్టిలో క్లియర్గా ఇక్కడ మరికొన్ని ఉన్నాయని ఉద్యోగులకు చేయాల్సిన పనులు మరికొన్ని ఉన్నాయని నాకు తెలిసిన క్లియర్గా ఇక్కడ ఇండైరెక్ట్గా అయితే సందేశం ఇచ్చారు అది ఏమీ లేదు ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేయమని ఎప్పటి నుంచో కోరుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఫిట్మెంట్ అనేది ఇక్కడ యాభై శాతం పైన ఫిట్మెంట్ కావాలని చెప్పుకోవడం అయితే జరుగుతుంది వాటికి సంబంధించి పరిశీలన అయితే జరుగుతుంది ఆల్రెడీ సీఎస్ సమీక్షించారు దీనికి సంబంధించి మరొకసారి అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు మరొకసారి సమీక్ష అయితే చేయనున్నారు తొందరలోనే ఇవి కూడా చేస్తామని ఇండైరెక్ట్గా సీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి